అన్యాయాలను ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం నుంచి వారిని సన్మానించాల్సి ఈ సందర్భం కోరుకుంటూ ఈ ప్రాంతానికి డిగ్రీ కాలేజ్ లేదు తీసుకొచ్చింది జీవన్ రెడ్డి గారు. ఈ ప్రాంతానికి రోడ్డు తీర్చడం జరగలేదు తీసుకొచ్చింది జీవన్ రెడ్డి గారు. ఇప్పుడున్నటువంటి మాట్లాడుతున్నారు ప్రతి దానికి చాటగంటారని డబ్బు సందర్భంగా సవాల్ చేస్తా ఉన్నారు సవాల్ చేస్తా ఉన్నారు. మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలపై అభివృద్ధి పైన ఈ రోజు మీరు ప్రయాణం చేస్తున్నారు అందరికీ గుర్తుంచుకోవాలి. ఈ రోజు మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ సోనియా గాంధీ గారు క్షమించిపోయి రాష్ట్రంగా ఇస్తే ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం ఎప్పటి కాదు కాదు అందరూ లేరు ఉన్నారు. ఈ సందర్భంగా గడిచిన సంవత్సర కాలంలో మీరు శాసనసభ ఉన్నటువంటి సమయంలో ఏ అభివృద్ధి చేశారని చెప్పి సందర్భం ప్రశ్నిస్తున్నాను సవాల్ చేస్తామని చెప్పి సందర్భం రానున్నటువంటి రోజుల్లో జగిత్యాల అభివృద్ధికి చిరునామా జీవన్ రెడ్డి గారు అభివృద్ధి చిరునామా జీవన్ రెడ్డి గారు కాబట్టి ప్రజలు ఏం తక్కువ చూడలే సుదీర్ఘ 45 సంవత్సరాల జీవితంలో వారు ఎన్నో పదవులు ఈ ప్రాంతంలో ఇచ్చారు ప్రజలు మర్చిపోలేరు. అప్పుడప్పుడు ఏంటంటే అరే జీవన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇతరులు పనిచేస్తారనే ఉద్దేశంతో మిమ్మల్ని గెలిపించారు తప్ప మీ మీద ప్రేమ కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనా గంట పరగా చెప్తా ఉన్నాం రానున్నటువంటి రోజుల్లో తప్పకుండా ఈ మున్సిపాలిటీ పైన 300 జెండా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది ఎగురుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నిజం తీసుకొచ్చిన ఘనత మన జీవనంలోకి కాకుండా ఒక 10-15 బెడ్స్ పురాతన వైద్యశాల కడువు హీన స్థితిలో ఉన్నటువంటి వంద పడకలు ఆసుపత్రి చేస్తుంది. విద్యాపరంగా చూస్తే గర్ల్స్కు ముఖ్యంగా బాల బాలికలు చూస్తే గర్ల్స్ స్కూల్స్ కానీ గర్ల్స్ కాలేజ్ కానీ జేఎన్టీ కానీ ఎన్నో ఒక బుక్లెట్ కూడా మనం ప్రింట్ చేయించుకోవడం జరిగింది. మళ్ళీ ఈ ఎన్నికల్లో కూడా పట్టణాల్లో కూడా ఇంటింటికి కూడా వాళ్ళ జీవనాన్ని చేసిన అచీవ్మెంట్స్ అన్నీ కూడా ప్రజల దృష్టికి ముఖ్యంగా యువతరానికి వ్యక్తులైనటువంటి అందరికీ కూడా తెలుసు. ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా చేస్తుంది మరి జీవన యాటిట్యూడ్ ఏంది మరి టీచర్ మున్సిపాలిటీ ఏ విధంగా తీర్చిదిద్దుకు ప్రొస్టర్ చేయాలని చెప్పేసి ఇందాక ఒక సోదరు చెప్పినాడు. తప్పకుండా మనం ఒక రూపకల్పన చేస్తూ జగిత్యాల మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండాను మళ్ళీ రెప్పటప్పుడు అడిగే విధంగా మనం ఈ రోజు కనబడుతున్నాం. మరి మరి ఎలక్షన్స్ లో భాగంగా ఈ రోజు కార్యకర్తలందరికీ కూడా ఒక్కటే విజ్ఞప్తి ఈ రోజు వార్స్ అనేటి మళ్ళీ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంతకు ముందే చెప్పడం జరిగింది ప్రతి ఒక్క వార్డులో ఉన్న ఇంటి నంబర్లతో సహా. కానీ ఒకటే ఏంటంటే మా వార్డులో ఉన్న పరిధిలో లేదు ఒక 2 ఇళ్ళు మా అనుకున్న ఓట్లు అక్కడికి వెళ్ళాయి కాబట్టి మా దాంట్లోకి రావాలి అనుకోకుండా పరిధి ఏదైనా కానీ అదంత మనది మన మున్సిపాలిటీది మాత్రమే. ఎందుకంటే అక్కడ ఉన్న వార్డు కూడా మనకు రావడం జరుగుతుంది కాబట్టి ఎలాంటి పరిధి అనేది ఒక సర్కిల్ ఒక ఏరియాను గుర్తించండి తప్ప మా ఏరియా ఓట్లు పోయినాయి అని మాత్రం కంప్లైంట్ ఇవ్వకండి. ఎందుకంటే ప్రతి వార్డు కూడా మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వార్డు కాబట్టి మన ఓట్లు ఎందులో ఉన్నా కానీ ఆ వార్డులో ఉన్న కౌన్సిలర్స్ కూడా మన వాళ్ళు ఉంటారు తప్పకుండా వాళ్ళ సహాయ సహకారాలు కూడా మీకు తప్పకుండా లభిస్తాయి. మొట్టమొదట కంప్లైంట్ మోహన గారు ఇవ్వడం జరిగింది. వారి 4 ఇళ్ళు తీసుకెళ్లి 21వ వార్డులో ఉన్న 7వ వార్డులో వేయడం జరిగింది. అంటే అట్లాంటి కంప్లైంట్ అంటే ఏదైనా 2-3 ఇళ్ళు తీసుకెళ్లి వేరే దూరంగా వేయడం ద్వారా అంటే ఇప్పుడు ఉన్న మోహన ఉన్నది అరవింద్ నగర్లో ఉంది దాన్ని తీసుకెళ్లి క్యాంపులో వేయడం జరిగింది 4 ఇళ్ళు. అలాంటివి ఏమైనా ఉంటే ఇవ్వండి తప్పకుండా అలా ఉన్నట్టయితేనే వారికి సహకారంగా ఉంటుంది. కాబట్టి మా అనుకున్న ఓట్లు రాలేకపోతున్నా అనే కంప్లైంట్ మాత్రం వద్దు. ఎందుకంటే జగిత్యాల మున్సిపాలిటీ అనేది మన కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా వస్తుంది. ఆ నమ్మకం ప్రతి ఒక్కరికి ఉంది అదే నమ్మకంతో ముందుకెళ్లాలని కోరుకుంటున్నా. అలాగే అదేవిధంగా మనము 60 ఏళ్ళుగా ఏం చేశారన్నారు ప్రతి విషయంలో 60 ఏళ్ళ నుండి ఏం చేస్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ అని అంటున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. ఈ ఒకటే ఒక ఉదాహరణ తెలంగాణలో ఎక్కడలేని విధంగా మన జగిత్యాల మున్సిపాలిటీకి రోజు నీళ్లు అందించిన ఘనత జీవన్ రెడ్డి గారిదే. అదొకటి సరిపోతుంది వేరే ఏది అవసరం లేదు. ఎందుకంటే పొద్దున తెల్లారేసిన తర్వాత నీళ్లు అనేది ముఖ్యం శానిటేషన్ నీళ్ళు అనేది ముఖ్యం. ఆ నీళ్ళు అనేది అందించిన ఘనత మన జగిత్యాల మున్సిపాలిటీకి ఉంది కాబట్టి ఇది ఒక పేరు చెప్పుకోవచ్చు తప్పకుండా. కానీ ఈ ఇప్పుడు చేసిన మిషన్ భగీరథ అనేది తీసుకొచ్చి జగిత్ తెలంగాణలో
కక్ష లేకుండా ఇన్ని రోజుల తండ్రి కూడా ఇన్ని నీళ్ల తండ్రి కూడా మనం నీళ్లు తాగుతున్నాము అంటే ఆ ఘనత జగిత్యాల మున్సిపాలిటీకి జగనరెడ్డి గారికే తగ్గుతుంది. ఇలాంటివి చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. ఇవన్నింటినీ కూడా ముందు తీసుకెళ్తూ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సూచనలు సలహాలు జగన్రెడ్డి గారు ఇచ్చిన వాటిని తీసుకెళ్తూ ఈరోజు ఈసారి మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో తప్పకుండా మన పార్టీ అధికారంలోకి రావాలని అదేవిధంగా వచ్చే ఎలక్షన్స్ లో భాగం ఎవరికి టికెట్ వచ్చినా కానీ ఎవరికి ఆ వార్డులో ఉన్న ఎవరికి వచ్చినా కానీ వారందరూ కూడా సహాయ సహకారాలు అందించుకొని ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే తప్పకుండా మనకు మున్సిపాలిటీ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. మనము ప్రజలకు సేవ చేయాలి అంటే అధికారంలో మున్సిపాలిటీలో మన అనుకునే వారు ఉండాలి. అదేవిధంగా ఏ చిన్న సమస్య అయినా కానీ రావాలి అంటే మున్సిపాలిటీలోనే జరుగుతుంది. ఆ మున్సిపాలిటీ మన ఉన్నట్టయితేనే మనకు మన కార్యకర్తలకి మన అనుకున్న వారందరికీ సేవనే చేయగలుగుతాం. కాబట్టి మన అధికారంలో ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అదేవిధంగా ఈ కార్యక్రమ అంటే ఇంకోటి ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ మీటింగ్ పెట్టినా కానీ తప్పకుండా ప్రతి ఒక్కరూ రావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఒక కౌన్సిలర్గా గెలవడం అనేది తన పేరు మీద కాదు జీవరెడ్డి గారి పేరు మీద మరియు కాంగ్రెస్ పార్టీ పేరు మీదనే ఎక్కువ ఓట్లు రావడం జరుగుతుంది. కానీ వచ్చిన తర్వాత చాలా మంది మీటింగ్ అంటే కాంగ్రెస్ పార్టీ మీటింగ్లకు తప్పకుండా రావడం లేదు. అలాంటి ఇవి ఒక స్థానంలో నిలబెట్టిన పార్టీకి తప్పకుండా ప్రాధాన్యతనిచ్చి మీటింగ్ కి ప్రతి ఒక్కరు రావాలని వాళ్ళ కార్యకర్తలను కూడా తీసుకురావాలని కోరుకుంటూ అదేవిధంగా రాబోయే ఎలక్షన్స్లలో ప్రతి ఒక్కరు ఒక సైన్యంలో ముందుకెళ్ళి నడుచుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది జీవన్రెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీ అని చెప్పక తప్పదు. వాళ్ళు ఎన్ని డ్రామాలు చేసినా రేపు ఎన్నికల్లో తప్పక కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మున్సిపల్ జెండా ఎగరవేస్తుంది. మనం చేసిన అభివృద్ధి పనులు మనం తప్పక గెలిపిస్తాయి. వాళ్ళు ఏదో ఇప్పుడు చేసే సుందరీకరణ పనులే మిది మిది రోడ్లు కట్టడు రోడ్లు వేసుడు ట్రైన్లు కట్టడు ఇవన్నీ నిరంతర ప్రక్రియ జరుగుతుంది. ఇవాళ పర్మనెంట్గా బిల్డింగ్స్ చేసిన వాటినే మనం చేసినాం. మున్సిపల్స్కు కమ్యూనిటీలు కట్టించడం, షాపింగ్ కాంప్లెక్స్ ఇచ్చిన 3 వాటర్ ట్యాంకులు పెట్టడం, 200 నల్ల కనెక్షన్ ఇచ్చడం, 4000 ఇళ్ల పట్టాలు ఇచ్చిన నూకపల్లి కాడ మనం చేసిన అభివృద్ధి పనులు ఎన్నో ఉన్నాయి. అవి ప్రజలు తీసుకెళ్ళాలి. ఈ ఏడాది లోపల ఈ గవర్నమెంట్ ఏం చెప్పింది, ఏం చేసింది, 50 ఏళ్ళకి పెన్షన్ ఎవరికి ఇచ్చాడు, డబల్ బెడ్ ఎవరికి ఇచ్చాడు, ఇవన్నీ వాళ్ళని నిలదీసి మనం తప్పకుండా మన ఐక్యంగా ఉండి ఎవరికి టికెట్ వచ్చినా వాళ్ళు నిరాశ పడకుండా మన పార్టీ గడప వరకు మనందరం బతికెళ్ళాలని చెప్పి కోరుకుంటూ. సరే మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉన్నాం, ఎప్పుడెప్పుడు అని చెప్పంటే ఏమని ఇప్పుడు వచ్చింది ఇక ఇది మాత్రం ఖాయం జగించారన్నట్టు తప్పక అయితే దాని అనుమానం లేదు. సరే ఇందులో ఎట్లా అధికార పార్టీ కాబట్టి వాళ్ళకు అడ్వాంటేజ్ ఉన్నామని ఒక భావన వాళ్ళు కలిగి ఉంటుంది. ప్రభుత్వం మాదే ఉన్నది, ఏం చేయాలన్న మాతోనే అవుతుంది, మేము లేకుండా ఎవరు గెలిస్తే ఏం చెప్తాడు. స్థానిక సంస్థలు స్వయం ప్రతిపత్తి మిత్రులు, స్థానిక సంస్థలు స్వయం ప్రతిపత్తి, స్థానిక సంస్థల నిధులని నిధులతో కొన్ని విధి విధానాలకు అనుగుణంగా అటు కేంద్రం నుండే కానీ రాష్ట్రం నుండే కానీ నిధులు జారీ చేయాలి. ఇది ఉదాహరణ గ్రామ పంచాయతీలకు ఏది ఇస్తుందో జనాభా ప్రాతిపదిక నిధులు విడుదల మొన్న మున్సిపాలిటీలో ప్రత్యేక గ్రాంట్లు వచ్చినాయి, 50 కోట్లు వచ్చినాయి, 50 కోట్లు రాజశేఖర్ గారు ఉన్న కూడా ఇచ్చే ఇచ్చిన మున్సిపాలిటీలకు మన జగిత్యాలకు 25 కోట్లు ఇచ్చిండు, కరీంనగర్కు 50 కోట్లు ఇచ్చి పెద్దది కాబట్టి ప్రాక్టీస్ ప్రభుత్వం నుండి ఏదైతుందో ప్రజా సౌకర్యార్థం ఏదైతుందో కల్పించాల్సినట్టు సివిక్ కమ్యూనిటీస్ కల్పన కొరకు ఏదైతే నిధులు కేటాయింపు చేయడం ఇది రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర బాధ్యత చెప్పండి. ప్రధానంగా మన జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి మన ప్రతిపక్షంలో మనం కొత్త పాత్ర పోషిస్తలేము. మన రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉండగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రమణ గారు ఎమ్మెల్యే గెలిచిన ఫస్ట్ 94 తదుపరి ఇంట్లో ఎమ్మెల్యే ఎన్నికలు వచ్చాయి. సేమ్ సిమిలర్ సిచ్యువేషన్ మిత్రుడు మెట్ట బట్టిగా ఏదైతుందో
ప్రత్యక్ష ఎన్నిక ప్రతిహేడంతో గెలిచిన ఏకతం 32 వాడగట్టుంటే నేను అనుకుంటా 27 గెలిచినాం పోటీ ఎదుర్కోవడం కొత్తది కాదు అని చెప్పంటున్నా ప్రజల విశ్వసనీయత పొందడం కొత్తది కాదు అని చెప్పంటున్నా శాసనసభ ఎన్నికల్లో మనం ఆశించిన ఫలితాలు పొందలేకపోవచ్చు కొన్ని పరిస్థితుల వల్ల కానీ మన విశ్వసనీయత ప్రధానమని చెప్పంటున్నా మన సుదీర్ఘ ప్రజా జీవితంలో జగిత్యాల నియోజకవర్గమే కానీ రాష్ట్రంలో వేలెత్తి చూపే అవకాశం లేకుంటే ఏదైతుందో ప్రజా జీవితానికి ఆదర్శం అనిపిస్తున్నామని చెప్పి అంటున్నారు. స్థానిక సంస్థలు ఏంటి ప్రధానంగా త్రాగునీరు, డ్రింకింగ్ వాటర్, శానిటేషన్, వీధి దీపాలు మన ప్రధానంగా కల్పించాల్సిన మన బాధ్యత అని చెప్పంటున్నారు. రోడ్ల నిర్మాణం మొత్తం జగిత్యాల మున్సిపాలిటీ కాదు ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో కూడా ప్రతిరోజు త్రాగునీరు అందింపజేసిన ఘనత కేవలం జగిత్యాల మున్సిపాలిటీకే దక్కింది. జగిత్యాల మున్సిపాలిటీ చెప్పాలి ఈ భగీరథ నాగముందరికి వెళ్ళి మన రోజు దాకిస్తున్నామా? ఏ భగీరథ భగీరథ చెప్పుకుంటున్నారో భగీరథ రాకముందుని కూడా ప్రతిరోజు జగిత్యాల పట్టణ వాస్తవం త్రాగునీరు అందింపజేసిన ఘనత జగిత్యాల మున్సిపాలిటీ జగిత్యాల మున్సిపాలిటీ చెప్పాలి. ఎలా ఇంటి కనెక్షన్ ఇస్తున్నాం? ఆనాడమే 200 రూపాయలు కలిగించాం ఇంటింటికి 40 తో సహా. రాష్ట్రంలో ఆదర్శవంతంగా చెప్పట్టు నేను హాకర్స్, స్ట్రీట్ వెండర్స్, నిరుపేద వర్గాలు ఉపాధి పొందడానికి ఫీచర్లు ఏదైతే పెట్టి వెండర్స్ ఉంటారో వాళ్ళు మున్సిపాల్ నుండి ఏ విధమైన ఆర్థిక భారం లేకుండా అంగడి తిప్పి శాశ్వతంగా రద్దు చేసి ఒక నూతన విధానాన్ని ఏదైతుందో అమలు చేసిన ఘనత జగిత్యాల మున్సిపాలిటీ చెప్పాలి. యావర్ రోడ్ విస్తరణలో కొన్ని ఆటంకాలు ఏదైనా ఒకప్పుడు ఏదైతుందో బస్ వస్తే సైకిల్ వెళ్ళలేదే, బస్ వస్తే సైకిల్ వెళ్ళలేదు అన్న చెప్పాను ఇసాక్ సాఫ్ట్వేర్ కా అని చదువుకున్నప్పుడు కూర్చొని చెప్తున్నా. మిత్రుల సహకారంతో ఏదైతుందో 60 ఫీట్ల విస్తరణకు మేము అమలు చేసిన కార్యక్రమం పెరిగింది జనాభా, వాహన నది పెరిగింది, 100 ఫీట్ల విస్తరణ ఆవశ్యకత ఏర్పడ్డది. సరే ప్రభుత్వాలు మారినాయి, ప్రాతినిధ్యం మారింది, 100 ఫీట్ల విస్తరణకు ఏదైతుందో మున్సిపల్ తీర్మానం చేసి డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ ద్వారా ప్రభుత్వం నివేదించి 2 సంవత్సరాలు అవుతుంది, 2 ఏళ్ళు అవుతుంది రోడ్డు 100 ఫీట్ల విస్తరణ ఆవశ్యకత గుర్తించి ఫైల్ ఏదైతుందో ప్రభుత్వాన్ని చేరవేసి మంత్రులు పరాయుడు కాదు అది సందేహం పెట్టడం పెట్టడానికి నిన్న నాకు ముఖ్యమంత్రి యువరాజు అడిగారు కేటీఆర్ అలా దగ్గర ఫైల్ మంచిగా పెట్టిన పత్రం ఉండేది ఫైల్. మా మిత్రుడు ఏదైతున్నదో ఏడే సర్కారు జాగ్రత్త అన్ని నేను జరుపుతున్నా చెప్పి అంటుండే సంతోషం కానీ తప్పు. మరి ఆయన 100 ఫీట్ల అప్రూవల్ పట్టుకొచ్చి టౌన్ లో ఏదైతుందో ప్రణాళికబద్ధంగా అమలు చేస్తావా కార్యక్రమం లేకుండా ప్రభుత్వ స్థలం మాత్రం జరుగుతా ఇక ప్రైవేట్ ముచ్చేటదా ఎప్పుడైతే కట్టలే చేయమంటే ఆ 100 ఫీట్ల అప్రూవల్ తీసుకొచ్చి ఇరువు జరుగుతూ ప్రభుత్వ కార్యాలయాలు జాగ్రత్తకు ఎదురుకి ఎవరుడే తీసుకురా అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా కొత్త బస్టాండ్ జరుగుతున్నావు ఆర్ఎన్ బి ఆఫీస్ ఎదురుకి ఎవరుందో జాగా పరిశీలించండి. నాలుగు ఎందుకు ఏ పార్టీకి అనుబంధం? నేను ఫారెస్ట్ ఆఫీస్ జరుగుతున్నావు, ఫారెస్ట్ ఆఫీస్ ఎదురుగా ఇవ్వలే చాలా ఆ నిర్మాణాలు ఎవరికి అవి ఆ నిర్మాణం ఎవరి అంటు నేను నీ మిత్రుడు కాదా, నీ పార్టీకి అనుబంధం కదా. ఏదైనా ప్రణాళికబద్ధంగా కార్యక్రమం అమలు చేయాలి. తైజిలాఫీస్ ఆడివామి జరుపుతున్నావు, దానికి ఎదురుగా ఇవ్వలే మిత్రుడు కాదా, మీ పార్టీకి అనుబంధం కాదా? నీవులను ఒప్పించలేకపోతు నువ్వు మాకు నిధులు చెప్తావే, నువ్వు ఎక్కడెక్కడ జరుపుతున్నావో వాడికి అదర్ సైడ్ ఆఫ్ ది రోడ్, వాడికి అదర్ సైడ్ ఆఫ్ ది రోడ్ అవి ఎవరి ఒక్కసారి పరిశీలించే మా పాత్ర అడుగుతున్నాను. మీ మీద కూడా బాధ్యత ఉన్నది. ఇక్కడ ఓల్డ్ ఏజ్ జరుపుతున్నావు, దానికి ఎదురు ఇవ్వలే అది మీది కాదా? అది
అది ఇస్తే అది సర్ప్రైజింగ్లీ అన్నాలే మరి ఎవరు చెప్పాలి అన్నాలే ఎవరు చెప్పాలి నువ్వు అదే 100 ఫీట్ అప్రోడ్ పట్టుకొచ్చి నువ్వు ఏ 50 కోట్లు 20 కోట్లు ఇచ్చావుంటున్నావు కదా అన్నగలో 10 కోట్లు ఇచ్చేందుకు సర్వపెట్టుకుంటే అయిపోతున్నావు కదా చేత చేయాలి అప్పుడు నీకు చీమంటే ఇక్కడ పేరెంత వచ్చారు ఆ పెట్టు బాబా కేకే చేస్తాను కేకే చేస్తాను నాకు చెక్తాకి వచ్చినప్పుడు మన వేళకి ఏం చెప్పినో ఏంటో కథం ఇప్పుడు ఏం దానికి ఎక్కడ పేరెంతో ఇప్పుడు మాత్రం అవుతు అని వీకెండ్ చేద్దాం అని మొత్తం ఎట్లా చేసి అని కథ మట్టించి అప్పుడు చేద్దాం ఉన్నాను సరే నన్నేదే కథ మట్టించిన సంతోషం ఏం బాధ లేదు నాకు దేవుడు ఉన్నాడు ఇంకోటి ఇంతకంటే పెద్ద పెట్టించి నువ్వు అనుకుంటున్నావు నాకు కథ మట్టించా అని చెప్పాను కానీ ఏంటుందో దేవుడు ఉన్నాడు అని చెప్పంటున్నా నేను ఇంకో మెట్టు పైకి ఎక్కి అని చెప్పంటున్నాను ప్రోగ్రామ్ మీకు కాలం తెలియదు దాన్ని ఒక ప్రణాళికబద్ధంగా కార్యక్రమం అమలు చేయండి ప్రణాళికబద్ధంగా అట్లా కాకుండా ఏదైతుందో నేను సర్కార్ జాగ్రత్త కూడా ముందు జరుపుతా తర్వాత ఏ బిజీ జరుపుతా ముందైతే అప్రూవల్ పట్టుకుని అప్రూవల్ నోటీస్ ఇచ్చి వాళ్ళు కంపెనీ వ్యక్తితో ఏం కట్టిందో కట్టిస్తే అయిపోతా కదా హరి చేయక ఏదైతుందో నేను ఇది జరుపుతా మరి వాడు చెప్తిట్టాడే అంటే వేరు హాడు చేయగల మనిషిలే మాట వాడు పరయాడు కాదు ఇద్దరు జనం ఇవ్వాలనుకుంటున్నా అందరు నా చుట్టాలు అనుకుంటున్నట్టు వాళ్ళు నా చుట్టాలు అనుకుంటున్నట్టు దయచేసి ఎన్నికలు అనేది కేవలం మన ప్రజా జీవితం కేవలం ఎన్నికలకే పరిమితం కాదు అని చెప్పంటున్నా ఎన్నికల ప్రజా జీవితంలో ఒక దశ ఎన్నికల ప్రజా జీవితంలో ఒక దశ ఒక స్టేజ్ మాత్రమే చెప్పంటున్నాను తప్పకుండా ఈ దశ మనం నెగ్గుతాం అందులో ఏమి కానీ నెగ్గడమే ప్రధానం కాదు నెగ్గిన తర్వాత మనకు పెద్ద బాధ్యత ఉండబోతుందో చెప్పండి మనకి ఎన్ని విధాల ఆటంకాలు కలిగిందో కలిపే ప్రయత్నం చేస్తాం ఆ ఆటంకాలు అధిగమించే విధంగా ఏదైతుందో మనం పనిచేసే బాధ్యత పనికుంటా చెప్పండి దాన్ని మనం సిద్ధం కావాలని చెప్పండి 20% జగించ స్ట్రీట్స్ ఏదైతుందో వీధులు సిసి రోడ్లు ఉన్నాయి మీరు ఏ ముందు కనుక 90% జగించారు టౌన్ విత్ సిసి రోడ్స్ అది మన అభివృద్ధి కాదా అది మన విషయంలో సిసి రోడ్ కాదా మన దగ్గర డ్రైన్ కాదా మన విషయం మంచిగా పైపు కాదా మన దగ్గర నీళ్లు కాదా మన విషయం వీధి దీపాలు కాదా కానీ దానిలో ఎదుగుతాం ఏంటి ఆహా ఇది అట్లనే వేసిందా ఈ రోడ్ అయితే గుజరాత్ అవుతుంది కాబట్టి ఇది వేసింది అబద్ధమే ప్రజా సౌకర్యం మనం ఉన్నది కలవాలి చాలా అంశాలను చర్చిద్దాం తొందర ఎందుకు లెట్ నోటిఫికేషన్ కమ్ లెట్ నోటిఫికేషన్ కమ్ అన్ని ఒకటేసారి ఓడగొట్ట దస్తున్నాలన్నీ అన్ని ఒకటేసారి ఓడగొట్ట పేపర్ అన్ని ఒకటి రాసేస్తే ఇక వాళ్ళు మళ్ళీ దానికి జవాబు లేదు కూడా ప్రయత్నం చేస్తారు ఇప్పుడు ఎందుకు ఓడగొడతారు ఓడగొట్టుకొని అడుగు ఏడు సామాన్య ప్రయాణికులు వేయకుండా పాలన ఆడే పాప చేసింది వాళ్ళు నిరుపేద విద్యార్థులు వాళ్ళకు ఇప్పుడు ఫీజుల మీద ఎంత భారం ఇచ్చిందే నువ్వు ఎంత 50% ఇస్తున్నావు వాళ్ళు మొత్తం ఇచ్చేసి పెంచిన భారం ఏదైతుందో విద్యార్థితో పడకూడదు గతంలో ఎప్పుడు కూడా పల్లె వెలుగు బస్సు ఇంత పెరగలేదు నేను పల్లె వెలుగు బస్సు 32% 32% అని చెప్పంటాను 20 పైసల కిలోమీటర్ అని చెప్పండి 32% దీని భారం ప్రధానం ఎవరిది పడుతుంది విద్యార్థులు పడుతుంది పల్లె వెలుగులో ప్రయాణించే 50% విద్యార్థులు అదర్ 50% గ్రామీణ ప్రాంత నిరుపేద వర్గాలని చెప్పండి నువ్వు పల్లె వెళ్ళకి ఎగ్జామ్స్ తెలియ కాదంటే డిలేక్స్ మేము ఉంటే పెద్ద పెద్ద బస్సులు గరుడ పెంచు అంత అనుకుంటే ఆ బెంగళూరు పోయే బస్సు చెన్నై పోయే బస్సు ఆంధ్ర పోయే బస్సులు ఉన్నాయి కదా పెంచు పల్లె వెలుగు మాత్రం ఏదైతుందో యథా పూర్వస్థితి కొనసాగించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.